ఒక సత్య దీక్ష తోటి, సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు. ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే. హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, MMTS, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలోని ఊపిరి పోసుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో నా భవిష్యత్తే. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని, అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు, సంపద సృష్టికి తార్కాణాలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న NTR 1984 మద్దతు తెలపడానికి, హిట్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మద్దతుకు తెలపడానికి ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల కౌన్సులేట్ జనరల్స్ నుంచి ఆయా ప్రతినిధులంతా వస్తున్నారు అంటే రేపటి నుంచి కాదు మిత్రులారా, మరి కాసేపటి నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి ఎంత విశాలమైనటువంటి మనస్సుతోటి అవకాశాలు కల్పిస్తుందో మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. మీటింగులు వెంట మీటింగులుగా రేపటి నుంచి పరుగులు పెట్టే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామనే మాటను మీతో పంచుకుంటూ మరొక ధన్యవాదములు. శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి, ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లా అనంతపురం జిల్లా. మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక జానపద కళారూపం అధినేత ఆయన మైక్ దగ్గర మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆరిఫుర్ రెహమాన్, ది యాక్టింగ్ DHC ఆఫ్ బంగ్లాదేశ్, also the consul general of Netherlands will be joining us, and Miss Jennifer Adriana, the US consulate general from Hyderabad, will be joining us for this momentous occasion. Mr. Mahdi Sakruki, consul general of Iran, will also join us. Mr. Sendil Thondaman, governor of eastern province of Sri Lanka, will be joining us shortly. Inta mandi దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరుల? మా రైట్ సైడ్కి ఆసీనులు కాబోతున్న పెద్దలు వెంకయ్య నాయుడు గారు, నితిన్ గడ్కరీ గారు, జేపీ నడ్డా గారు, ఎన్వి రమణ గారు, ఏక్నాథ్ షిండే, అలాగే బీజే సంతోష్ గారు.